మొన్న గనక వాళ్ళు గనక పాదయాత్ర అడి చేశారు అతనే మనం పాదయాత్ర చేయటమా లేదు 50 గ్రామాల వాళ్ళు గ్రామానికి పెదనందిపాడు మండలం కాబట్టి ప్రస్తుతం పెదనందిపాడులో నిరాహార దీక్షలు పెడదాం అనేది ఒక ఆలోచన నిరాహార దీక్ష పెట్టేటట్టయితే ఊరు కనీసం 10 మంది 15 మంది నిరాహార దీక్ష కూర్చోవాలి అంటే 50 గ్రామాల్లో ఒక రోజు అడుసుమల్లి పెట్టారనుకో మళ్ళీ 51 రోజు మళ్ళీ అడుసుమల్లి వచ్చింది ఈ లోపు వాళ్ళు స్పందించకపోతే ఆ తర్వాత ఊరికి 50 మంది కాడి కనీసం 2500 మంది అయినా మనం మళ్ళీ మనం కలెక్టర్ ఆఫీస్ గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే గనక మనం సాధించుకుంటే తప్పనిసరిగా మనకి ఈ 50 గ్రామాలకి మంచినీళ్ళు చూడండి మంచినీళ్ళు కనీసం మనకి ఈ చిలకలూరు బ్యాడ్ నుంచి వచ్చే నీళ్లు కనీసం మేము సెప్టెంబర్ 11వ తారీఖు మా అడుసుమల్లి పల్లెలోకి పెట్టాం నీళ్లు పెడితే ఇప్పుడు కాబట్టి పచ్చగా అయిపోయింది అదే మన కిష్టకాలువ నీళ్ళు అందులో మళ్ళీ పెట్టడానిక ఈ వచ్చినప్పుడే మనం పెట్టుకోవాలి అదే కిష్టకాలువ నీళ్ళు అనుకో మనకి ఎప్పుడు కావాలో అప్పుడు పెట్టుకోవడానికి కంటిన్యూగా అవకాశం ఉంటుంది చెరుకూరు కలిసి వస్తున్నాం కాబట్టి అలాగనే మనకి నీళ్లు ముఖ్యం కాబట్టి ప్రతి ఊరి నుంచి కూడా కనీసం ఒక 50 మంది కనుక జనం రాగలిగితే తప్పనిసరిగా మనకి మంచినీళ్ళు అవకాశం ఉంది వస్తాయి కూడా అందుకని ఈ సచివాలయంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీ అందరితోటి కూడా చెబుతుంది ఇదే మనకి ముందు మంచినీళ్ళు తాగాలి ఇప్పుడు మేము అక్కడి నుంచి వచ్చాం కనీసం ఇప్పుడు మంచినీళ్ళు అవుతున్నాయి అనుకో మంచినీళ్ళు తాగుదామని ఏమి సరే అని నీళ్ళు కాదా అందువల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు మంచినీళ్ళ కోసం మనం పోరాడి ఊరికి 50 మందిని అది ఏమి చేద్దామనే ఉద్దేశం మీద ఇది కంపల్సరీగా మేమేమనుకున్నామంటే బైక్ ర్యాలీ కూడా చేద్దాం అనుకున్నాం బైక్ ర్యాలీ అయినా కనీసం 200 మోటార్ బైకులు కనుక ఉంటే ఒకసారి ఒక రౌండ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్దామని కూడా అనుకున్నాం కానీ అన్నిటికంటే ముందు ఇది పెడదామని మన నర్సిరెడ్డి ఆచార్యులు గారు మన రాజమోహన్ రావు గారు చెబితే అది ఇది కూడా చూద్దాం అనుకున్నాం కానీ దీనివల్లనే ఉపయోగం కనపడుతుంది అనేది నేను అనుకుంటున్నా ఎందుకంటే సహజంగా అక్కడెక్కడికో పోయి ఏదో నలుగురు అక్కడికి వచ్చేది నలుగురు నందిపాడు వచ్చేది మిగిలిన ఇప్పుడు వచ్చిన ఇంతమందికి తెలియదుగా ఇదంతా కానీ తెలుసుకొని కనుక అందరూ కూడా మనం కూడా ఈ ప్రకారంగా చేద్దామనే ఆలోచన ఉంటే మంచినీటి కోసం తప్పనిసరిగా మనం పోరాడాలి పోరాడేది మాత్రం మనకి నీళ్లు రావు అందువల్ల మీరందరూ తప్పనిసరిగా ఈ నీటి కోసం మన రాజమోహన్ రావు గారు అంటే రాజమోహన్ రావు గారు కూడా ఏం చెబుతున్నాడు మీరు ఎడ చెబితే ఎడ చేద్దాం అంటున్నాడు కాకపోతే మనం అనేది ఏంటంటే ప్రతి ఊరి నుంచి కూడా ఒక 50 మందిని తప్పనిసరిగా అవసరమైతే మనం మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి ఒకవేళ మనం ఇది నందిపోడు మండలంలో అది నందిపోట్లో దీక్ష నిరాహార దీక్ష చేసినట్టే మాత్రం 50 గ్రామాలు ఉండేవి కాబట్టి ప్రతి గ్రామం నుంచి కూడా ఒకరోజు దీక్ష చేసినాక 50 రోజులకు కూడా ఇది పరిష్కారం కాకపోతే ఆ తర్వాత ఊరికి 50 మంది తప్పనిసరిగా వెళ్ళి మనం మాత్రం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాల్సిందే అది అందరికీ నమస్కారం.